నమస్తే స్కైవిజన్ వార్తలకు స్వాగతం నేను మురళి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో షట్టర్లు ఓపెన్ చేసి దొంగతనంగా వ్యాపారాలు కొనసాగిస్తున్న వ్యాపారస్తులను ఎస్ఎస్ సురేష్ బాబు హెచ్చరించారు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో షట్టర్లు ఓపెన్ చేసి దొంగతనంగా వ్యాపారాలు కొనసాగిస్తున్న వ్యాపారస్తులను ఎస్ఎస్ సురేష్ బాబు హెచ్చరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ పలువురు వ్యాపారస్తులు తమ దుకాణాల వద్ద నుండి దొంగతనంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారని అవి మా కంటపడితే షాప్ సీజ్ చేసి యజమానుల కోర్టులో హాజరుపరుస్తామని ఎస్ఎస్ సురేష్ బాబు మైక్లో అనౌన్స్ చేశారు ప్రతి ఒక్కరూ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ నిర్దేశించిన సమయంలో వ్యాపారాలు ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోవాలని పేర్కొన్నారు అదేదో కూడా నాకు పేర్లు తెలుసు కాబట్టి దయచేసి చూసుకోండి నా కంట్లో పడకుండా చూసుకోండి అట్లాంటి పనులు చేయద్దు దయచేసి తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండల కేంద్రం తాళరేవు శ్రీ నామన వెంకయ్యమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత 2 రోజులుగా జరుగుతున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్ పంపిణీలో భాగంగా మంగళవారం 226 మందికి వ్యాక్సిన్ వేశారు తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండల కేంద్రంలోని తాళరేవు శ్రీ నామన వెంకయ్యమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని గత 2 రోజులుగా జరుగుతున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్ పంపిణీలో భాగంగా మంగళవారం 226 మందికి వ్యాక్సిన్ వేశారు 45 సంవత్సరాల నిండి ఉండి ఏదో వ్యాపారం ప్రజల మధ్య చేస్తున్న వారై ఉండాలని వారికి సంబంధించి వృత్తి వివరాలు సంబంధిత సచివాలయాల్లో తెలియపరిచి కూపన్ పొందాలని మండల పరిషత్ అభివృద్ధి విజయ థామస్ తెలిపారు కూపన్ పొందిన వారికే వ్యాక్సిన్ కార్యక్రమంలోకి అనుమతించమని తెలిపారు మరో 2 రోజులు ఈ కార్యక్రమం హైస్కూల్ నుండి జరుగుతుందని ఆయన తెలిపారు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనేవారు సంబంధిత అధికారులకు సహకరించాలని కోవిడ్ నియమ నిబంధనలు పాటించి మాస్క్ భౌతిక దూరం పాటించాలని కరోనా సమయంలో ప్రాణాలు లెక్క చేయకుండా విధులకు హాజరవుతున్న సహచర ఉద్యోగులకు నాయకులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో విజయవంతంగా కొనసాగితే లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన వారు అవుతామని ఎంపీడీఓ తెలిపారు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం స్టేట్ బ్యాంక్ వద్ద మంగళవారం ఉదయం జనం గుమ్మికూడి ఉండడంతో విషయం తెలుసుకున్న ఎస్ఎస్ సురేష్ బాబు సిబ్బందితో వెళ్లి స్టేట్ బ్యాంక్ వద్ద గుమ్మికూడి ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించి ప్రజలను అప్రమత్తం చేసి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ చేసి వరుస క్రమంలో బ్యాంకులోకి పంపుతున్న ఎస్ఐకే సురేష్ బాబు మరియు పోలీస్ సిబ్బంది తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం స్టేట్ బ్యాంక్ వద్ద మంగళవారం ఉదయం జనం గుమ్మికూడి ఉండడంతో విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేష్ బాబు సిబ్బందితో వెళ్లి స్టేట్ బ్యాంక్ వద్ద గుమ్మికూడి ప్రజలపై కరోనాపై అవగాహన కల్పించి ప్రజలను అప్రమత్తం చేసి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ చేసి వరుస క్రమంలో బ్యాంకులోకి పంపుతున్న ఎస్ఐ కె సురేష్ బాబు మరియు పోలీస్ సిబ్బంది తాళరేవు మండలం కోరంగి గ్రామంలోని శ్రీ కురంగేశ్వర స్వామివారి ఆలయ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం కోరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ కురంగేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న కళ్యాణ మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ముమ్మిడివరం మండలం చిన్నకొత్తలంక గ్రామంలో మంగళవారం పాజిటివ్ కేసులు వచ్చిన 11 మందికి చిన్నకొత్తలంక గ్రామానికి చెందిన వీపూరి వేణుగోపాల్ వర్మ ఆర్థిక సహాయంతో ప్రతి పాజిటివ్ కేసు వచ్చిన వారికి 30 గుడ్లు మరియు ఒక పాలు ప్యాకెట్లు గ్రామ సర్పంచ్ పొత్తూరి ఉమారాణి పీటీవీ వర్మ చేతుల మీదుగా రామాలయం సెంటర్ వద్ద వాలంటీర్లకు అందజేశారు ముమ్మిడివరం మండలం చిన్నకొత్తలంక గ్రామంలో మంగళవారం పాజిటివ్ కేసులు వచ్చిన 11 మందికి చిన్నకొత్తలంక గ్రామానికి చెందిన వీపూరి వేణుగోపాల్ వర్మ ఆర్థిక సహాయంతో ప్రతి పాజిటివ్ కేసు వచ్చిన వారికి 30 గుడ్లు మరియు ఒక పాల ప్యాకెట్లు గ్రామ సర్పంచ్ పొత్తూరి ఉమారాణి పీటీవీ వర్మ చేతుల మీదుగా రామాలయం సెంటర్ వద్ద వాలంటీర్లకు అందజేశారు వాలంటీర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి పాజిటివ్ కేసు మరియు
కోలుకున్న వారి ఇంటికి వెళ్లి గుడ్లు పాలు ప్యాకెట్లు అందజేశారు. పాజిటివ్ కేసులు ఉన్న వారి యోగక్షేమాలు తెలుసుకుని ఇంటి నుండి బయటకు రాకండి. మీకు కావాల్సిన నిత్యావసర సరుకులు మాకు ఫోన్ చేసి చెబితే ఇంటికి తెస్తామని వాలంటీర్లు చెప్పారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి అని 15 రోజులు జాగ్రత్తగా ఉండి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ పీటీవీ వర్మ, పీబీవీఎస్ వర్మ, పీనీలు వర్మ, ఎం చంద్రమౌళి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాలంటీర్లు స్వయంగా పట్టుకుని వెళ్తున్నారు. ఇప్పుడు మరలా కేసులు మరలా అక్కడక్కడ మా గ్రామాల్లో పెరుగుతున్నాయి. కానీ చాలామంది బాధ్యతగా ఉండాలి. పాజిటివ్ కేసులు వచ్చినాయి, వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఒకరికి వస్తుంటే తక్కువ వాళ్ళు నాకు రాలేదు కానీ తిరిగేసి దానివల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఒకటి ఎక్కువగా ఒడుపు కార్మికులు ఒకరు బయట నుంచి రావడం, ఇక్కడి నుంచి అక్కడికి రావడం, తిరగడం వల్ల కేసులు పెరుగుతున్నాయి. ఇంకొక 15 రోజులు 10 రోజుల వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బాడీ కంట్రోల్ అయిపోద్ది అనుకున్నాం కానీ మరలా అక్కడక్కడ కేసులు మొదలవుతున్నాయి. దేనివల్ల జరిగితే విచ్చలగా తిరిగేయడం, సోషల్ డిస్టెన్స్ లేకపోవడం, మాస్కులు పెట్టుకోకపోవడం, ఇక్కడికక్కడ తిరగడం పెరుగుతుంది. కానీ ఒక 10 రోజులు బాధ్యత రహితంగా ఎవరు ఇంట్లోంచి బయటికి రాకండి. సోషల్ డిస్టెన్స్ మాత్రం మాస్క్ లేకుండా అసలు బయటికి రా, అత్యవసర పరిస్థితులతోనే బయటికి రండి. ఎవరైనా మీ వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా ముందుకే రెడీగా ఉన్నారు. చిన్నకొత్తలకు వాలంటీర్స్ ఎవరికైనా ఏ వస్తువైనా ఏ నిత్యావసర వస్తువులు అవసరమైనా వాళ్ళకి ఫోన్ చేస్తుంటే స్వయంగా వాలంటీర్లే పట్టుకుని వాళ్ళ ఇంటికి చేస్తారు, మీకు అందజేస్తారు. 10 రోజులు దయించి మీరు ఎవరు బయటికి రాకండి. మనకి అతి త్వరలో మీ ఇలా జాగ్రత్త వహిస్తే త్వరలోనే మనం ఈ కరోనా మహమ్మారి నుండి మనం బయటపడతాము. అందరూ బాధ్యత రైతు, ఇది నాది బాధ్యత కూడా, మన అందరి బాధ్యత ఇది. నాకెందుకులే, వాళ్ళు ఎవరికి వచ్చింది, ఇలాగ నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ కేసులు పెరుగుతాయి. అలా నిర్లక్ష్య వ్యక్తి పరిస్థితులు సహించడం చేయకూడదు. ఎవరన్నా ఇబ్బందిగా ఇంట్లో ఉండడానికి ఇబ్బందిగా ఉంటే మనకి సచివాలయం తెలియజేస్తే వాళ్ళని ఐసోలేషన్లో పెట్టడానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి, దానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరు ధరికి ఎవరు బయటికి తిరగకండి. జాగ్రత్త, మన భద్రత మనమే వహించాలి. ఇలా చేస్తే మనం అతి త్వరలో భగవంతుడి దయ వల్ల మనం కరోనా నుంచి కరోనా రేని రహిత ఆదర్శ గ్రామంగా మన ఊరు నిలబడాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం. అలాగే వాలంటీర్ చేసిన సర్వీస్ చాలా అభినందనీయం. ప్రతి ఇంటికి ఈరోజు పాజిటివ్ కేసు ఇంటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు అందరూ. కానీ చిన్నకొత్తలో వాలంటీర్స్ అలా లేదు, మేమున్నాం మీకు అండగా, ఒక బిడ్డగా తల్లిగా మేమున్నామని చెప్పి వాళ్ళకి ఏమన్నా ఈ డొనేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి స్వతంత్రంగా ఇంటికి పెట్టుకెళ్ళి వాళ్ళకి అందజేస్తున్నందుకు చాలా అభినందనీయంగా తెలియజేస్తున్నాం. అండ్ ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండి బాధ్యత రహితంగా అందరూ మందే బాధ్యతగా ఉంటే మనం అతి త్వరలోనే మనం కరోనా నుంచి బయటపడతామని భగవంతుడి ఆశీస్సులు తప్పనిసరిగా అందరికీ ఉండాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం. తాళరేవు మండలంలోని వర్తక వ్యాపారులతో తాళరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం తాళరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వర్తకుల సమావేశంలో వైద్యులు, పోలీసులు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొని కరోనా నియమ నిబంధనలపై చర్చించారు. కఠినంగా నిబంధనలు పాటిస్తామని, పూర్తిగా వర్తకులు ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. హాస్పిటల్ చైర్మన్ గారు మాకు కవర్ పంపగా మేము అందరం వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మాకు వివరించారు. మన మండలం కొంచెం చాలా రెడ్ జోన్లో ఉందని చెప్పేసి చెప్తున్నారు. అందుచేత మా వర్తకులు అందరికీ కూడా మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, షాపులు ఎదురకుండా బ్యారికేడ్లు కట్టించుకోవడం, శానిటైజేషన్ చేసుకోవడం కంపల్సరీ చేయండి. ఈ నెక్స్ట్ 15 రోజులు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనం అందరం సైకిల్ని విడగొట్టిన వాళ్ళు అవుతాము. అందుచేత కంపల్సరీ మీరు చేసి పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. వాళ్ళైతే రిక్వెస్ట్ చేశారు, మేము డిసిషన్ తీసుకుంటున్నాము. కంపల్సరీ బ్యారికేడ్లు లేకుండా షాపులు తెరవబడవు, షాపుల్లో అమ్మకాలకు చేయకూడదు. కనుక కన్జ్యూమర్స్, కస్టమర్స్ షాప్ వారికి సహకరించి ఒక్కొక్కళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ దూరం పాటించుకుంటూ మీ సరుకులు కొనుక్కొని మీరు సేఫ్గా వెళ్ళండి, మా వర్తకుల్ని సేఫ్గా ఉంచండి, ఇది మేము కోరుకునేది. ఓకే. ఐ పోలవరం మండలం కృష్ణకూరు అక్కపువాణి చెరువు గ్రామం కొమరగిరి పంచాయతీ వీధిలోనూ కరోనా బాధితులు హిమబిందు సౌజన్యంతో మరియు శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు మండల ధర్మ ప్రచారక బంధు కనకారావు పర్యవేక్షణలో 15 మంది కరోనా బాధితులకు భోజనం, పండ్లు సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తల ఇంటికి తీసుకెళ్లి అందించి వారికి ధైర్యం చెబుతూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఐ పోలవరం మండలం కేసనకూరు అక్కపువాణి చెరువు గ్రామం కొమరగిరి పంచాయతీ వీధిలోనూ కరోనా బాధితులకు హిమబిందు సౌజన్యంతో మరియు శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు మండల ధర్మ ప్రచారక బంధు కనకారావు పర్యవేక్షణలో 15 మంది కరోనా బాధితులకు
భోజనం పండ్లు సమర్సత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు ఇంటికి తీసుకెళ్లి అందించి వారికి ధైర్యం చెబుతూ సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో పెనుమత్స రామరాజు, యాళ్ల జేజేలు, వనచార్ల సత్యనారాయణ, విత్తనాల నాగరాజు, ఈత సత్యవేణి, గణశెట్టి దుర్గ, ఈత అన్నపూర్ణ, బొంతు సౌమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. బాగుందా? మందులు వేసుకుంటున్నారా? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్తా ఉండండి, మీకు కావాల్సిన మందులు అవి కూడా పట్టుకొస్తాం. ఏమా భోజనం చేస్తున్నారా? భోజనం చేస్తున్నారా? తింటున్నారమ్మా? గవర్నమెంట్ వాళ్ళు వచ్చేమన్నా టెస్ట్ చేశారా? సరే టెస్ట్ చేయించుకోండి. ఇవాళ ఏమన్నామో చెప్తాం, మీరు ఒకసారి పరీక్ష చేయించుకోండి. దాంట్లో ఫ్రూట్స్ అవి ఉన్నాయి పెట్టండి. అమ్మా భోజనం చేయండి, ఏదైనా అవసరం అయితే చెప్పండి, ఏం కావాలంటే అది తెచ్చి పెడతాం. అమ్మా వేడి నీళ్ళు అవి తాగండి, శుభ్రంగా ఉండాలి, చేతిలో ఎంతమంది కడుక్కోండి, వేడి నీళ్ళు తాగండి. సరే జాగ్రత్త. ఇవి నాటి స్కై విజన్ వార్తలు. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.